शांति नोबल रजनी चाय तीसरा ఇంతకు ఆరోగ్యం బాగాలేదని కిడ్నీ ఇచ్చిన కోడలు అబ్బో నాకు ఉంద కోడలు అత్తకు పాలం మంచిగా లేకపోతే కిడ్నీలో కానీ కనీసం రెండు ఇడ్లీలు కూడా తెచ్చి పెట్టది సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి అయ్యో పాపం వాళ్ళ అత్త ఏ జన్మలా ఏ పుణ్యం చేసుకుందో ఈ జన్మలా కిడ్నీలు ఇచ్చి మరీ కాపాడుకుంది వాళ్ళ కోడలు నువ్వు నాకేం చేసినావు నీకు కిడ్నీలు ఇడ్లీలు ఇచ్చి కాపాడుకోవడానికి మరి ఏ ఉకరే మీ లొల్లి పాడగాను మీ లొల్లి రోజు ఉండేది రజని ఇంకట్లా బయటికి రాస్తా సరే పోరా పో అగ్గిపుల గీకిన అరపకుండా పోతున్నావు ఇక దీంతో నాకు ఉన్నది రపరప బాబు ఇక్కడికి రజని వాళ్ళు ఇల్లు ఎక్కడా రజని వాళ్ళు ఇల్లా ఎందుకు అలా ఆయనకు చీర కట్టిస్తారట అలా అమ్మకు శ్రీమంతం చేస్తారట నేను చక్కెర కొడుకలు వేయడానికి వచ్చిన అయ్యో ఈ ముచ్చటని ఏంటా నువ్వు మాట్లాడేది ఏంటి నువ్వు మాట్లాడేది ముందచ్చినలకు ముక్క చూడచ్చినలకు సుక్క పెడతారట మరి పొద్దున్న కుక్కలకు ఇప్పుడే చెడిపోయిన వాడు అవన్నీ పెడతారు గాని ఆఖరికి వచ్చిన వాళ్ళకు ఆకులు ఎత్త పెడతారట మీరు అత్తారా మరి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా అరే ముందు పోతే ముక్కనాట కూర పోతే సుక్కనాట ఆఖరికి పోతే ఆకులు కూడా ఎత్తి పెడతారంట పోదమారా మరి ఆకులు పోగలు మనకెందుకురా ముందు పోయి ముక్కేద్దాం చూడ పోయి సుక్కేద్దాం సుక్క దిగేదాకా ఊగద్దాం పార పోదాం పక్క చూపిద్దాం హరి అయ్యో అక్క అటు ఇటు ఇల్లు అరే ఇంటి ముందర టెంట్ లేదు ఇంటి వెనక వంట లేదు ఇదేందిరా అరే పిసోడా ఇవన్నీ పొద్దుకి చేస్తారా మన పొద్దుకి వద్దాంపా సరే పారా ఎడిసావులే విడిచొచ్చినాడా ఇంటి ముందట పొత్రం కూసున్నట్టు కూసుంది నేను కరువచ్చిన కాకి లెక్క మొత్తుకుంటాను ఆయన సప్పుడు ఎత్తలే సడి ఎత్తలేదు ఈ ముసల్దానికి చెవులు ఇనబడతానే ఇనబడతలేవా ఆయన ఇనబడి ఇనబడినట్టు ఎత్తందా ఏవత్తివే నువ్వు నా ఇంటికి వచ్చి రజని రజని అని పిలుస్తున్నావు ఇదేమన్నా రజని కట్టించిన ఇల్లా రజని మగడు కట్టించిన ఇల్లా నేను కట్టిన ఇల్లు ఇట్టే ఇట్టే నా పేరు పెట్టి ఇవ్వాలి పోసవ్వా అని అయ్యవ్వ నీ పేరు నాకు తెలియదా నీ పేరు ఇంటి ముందర బోటు కొట్టించి పెడితే ఆ పేరుతో పిలుతూ కదా నిన్ను అయ్యో లావణ్య నువ్వే నానే బయట ఎవరో లొల్లి పెట్టుకుంటారు అనుకున్నా నా ఇంట్లోకి రా Thank you.
అవే నా భార్య బిడ్డ ఎందుకు నిన్నగిట్లే ఉన్నా నా బిడ్డ అది కాదే బాపు గలవల్ల నిలబడి నేను ఎంత పిలిచినా సపోర్ట్ చేయలే అదే రజని నిలవగానే శివంగి లేచినట్టు లేచింది అయ్యో బిడ్డ గదాంతోనే ఎందుకు పెట్టుకున్నావురా దాంతోనే పెట్టుకుంటే దారిన పోయే దరిద్రాన్ని వెంబడి పెట్టుకున్నట్టు అయినా దాని మాటలు పిడుగు మీద పిడుగు పడ్డట్టు ఉంటాయి దాని మాటలు ఏం పట్టించుకోకురా నువ్వు చెప్తే అర్థమవుతుంది కానీ ఓ సారు ఏ బాపు ఇంతకు ముందు ఏదో పరిచయం ఉన్నట్లే చూస్తున్నారు అదెవరనుకుంటుందా అది నా చిన్ననాటి ఫ్రెండ్ లావణ్య అయ్యగారి సంపాదన అంతా అమ్మగారి పసుపు కొరకైనట్టు నా సంపాదన అంతా ఇళ్ళకే పెట్టుర్రి కాఫీలు టీలు అచ్చలు అందరి కల్లా టిఫిన్లు పెట్టుకుంటుండ్రి ఏమన్నా కట్టం చేస్తేనేమో రూపాయి విలువ తెలిసేది బాగా మాట్లాడుతున్నావు ఏదో కోడలు పిల్ల స్నేహితుడు అని అంతే మర్యాద చెప్తాను దానికే పొగిలి పోవసినట్టు చిటపడా లొల్లియాలా నువ్వు అయినా ఈ ఇంట్లో మీ ముగ్గురు ఒక్కటే నాయ నేను ఏది మాట్లాడినా లొల్లి పెట్టినట్టే ఉంటారు మీకు నా మాట ఏమైనా నడుపుతారా నా మాట నుడుపుతారా లావణ్య దాని మాటలు ఏం పట్టించుకోమ్మా దాన్ని ఇంట్లో ఎవరు లెక్క చేయరు ఉండబు దాని రోజులు ఉండమ్మా నువ్వేం బాగా సరేనా ఎంత స్నేహితురాలు అయితే అక్క బావ మీద చేసి మాట్లాడతా ఏంటక్క ఈ కైకలు పక్కపక్కలు చూసినోళ్ళంతా కోడలు గుర్తురు అప్పటి రోజున అప్పటి కథల అయినా నాకే దృప్తి అక్క ఇంటికి చుట్టాలు వచ్చింది నేను పోయాక గింత కోపంగా ఉంది ఇలా రజని నీ కోపానికి అర్థం నాకు తెలుసమ్మా నేను మొత్తం విన్నా చెడిపోవడానికి ఎవరో ఎన్నో మాటలు చెప్తానే ఉంటారమ్మా కానీ
మనం చెవులతో విన్నది ఏది నిజం కాదు, కళ్ళతో చూసింది మాత్రమే నమ్మాలమ్మ. మన ఆలోచన ఏ విధంగా ఉంటే మన మనసు కూడా అదే విధంగా ఉంటుందమ్మ. ఎవరో చెప్పిన మాటలు విని లావణ్య నిందించడం తప్ప మరదు. చిన్ననాటి నుంచి దాన్ని చూస్తున్నాం కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోయాము. లావణ్య, నీ గురించి నాకు తెలిసి కూడా నిన్ను అనవసరంగా అనుమానించిన, నన్ను క్షమించే. ఏమయ్యా, దారి ఎప్పుడు అయిందా? లేకపోతే సంసారం చేసి ఇంకో బిరగాన్ని కానీ లావణ్యకి ఇచ్చిన అర్థం చేస్తాం అనుకుంటున్నావా? గుడ్డోడు మొగడైనా ఎక్కడ రాదు, గుడ్డోడు మొగడైనా గుంపియరాదు.